हेलो फ्रेंड्स, वेलकम टू फूडी क्वीन आरजी किचन। ఎలా ఉన్నారు అందరూ? గుడ్ ఆఫ్టర్నూన్। ఈ రోజు బ్యాచలర్స్ కోసం క్యారెట్ ఎగ్ రైస్ చూపిస్తున్నాను। ఎగ్ క్యారెట్ రైస్ అని కూడా అనుకోవచ్చు। బ్యాచలర్స్ దగ్గర చాలా ఐటమ్స్ ఉండవు, ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి కదా। ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। నా నోటిఫికేషన్స్ ఇట్టే వచ్చేస్తాయి। ఇక రెసిపీలోకి వెళ్దామా। ముందుగా కాస్త ఆయిల్ వేయాలి। ఈ ఆయిల్ హీట్ ఎక్కుతుంది। ఇక్కడ మిర్చి తీసుకున్నాను నేను, ఇక్కడ ఒక 8 మిర్చి తీసుకున్నాను, 1 కప్ క్యారెట్ తీసుకున్నాను, అలాగే 1 కప్ ఆనియన్। బ్యాచలర్స్ దగ్గర అన్ని ఐటమ్స్ ఉండో కదా, సో మనం ఉన్న వాటితోనే ఎలా ఐటమ్స్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలలో చూపిస్తాను మీకు। కాకపోతే మెయిన్ గా బ్యాచలర్స్ దగ్గర ఉండాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే కొన్ని ఇంగ్రీడియన్స్ మీకు చెప్తాను నేను ఈ రోజు, అన్ని ఒకేసారి చెప్పలేం కదా, సో కొన్ని చెప్తాను। జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉప్పు, ఉప్పు లేనిది ఏవంట చేయలేం కదా, ఎర్రకారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి, అల్లం, అల్లం అంటే గుర్తొచ్చింది ఒకటి చెప్తాను ముందు ఏంటి అంటే 1 గ్లాస్ వాటర్ తీసుకొని అందులో కాస్త అల్లము, ఒక 1/2 టీ స్పూన్, 1 స్పూన్ కాని జీలకర్ర వేసి మరిగించండి। 1/2 కావాలి అది వాటర్। అలా అయిన వాటర్ ని వడగట్టేసి నైట్ పడుకునే ముందు తాగండి, మంచిగా డైజెషన్ అవుతుంది। డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పొట్ట కూడా తగ్గుతుంది। కాస్త కుక్ అయితే చాలు, కొంచెం మెత్తబడాలి ఇది। ఇంకా ఏమేం కావాలి అంటే బ్యాచలర్స్ ఇంట్లో ఉండాల్సినవి, టమాటో ఉండాలి, ఎగ్స్ ఉండాలి, కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ప్రస్తుతానికి ఇవి చాలనుకుంటా। నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంగ్రీడియన్స్ ఏముండాలో చెప్తాను। ఇది చాలా సింపుల్ చేయడము। క్యారెటే కాదు, మీ దగ్గర క్యాబేజ్ ఉన్నా కూడా క్యాబేజ్ తో కూడా చేసుకోవచ్చు ఇది। క్యాబేజ్ లేదు అనుకోండి, ఓన్లీ ఎగ్స్ తోనేనా చేసుకోవచ్చు। మీరు అప్పుడప్పుడు రైస్ వండుకుంటారు ఆఫ్టర్నూన్, మిగిలిపోతుంది, దాంతో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకునే ఓపిక లేకుంటే। నేను ఇప్పుడైతే మిగిలిన రైస్తోనే చేసి చూపిస్తున్నాను। నెక్స్ట్ ఇందులో మిరియాల పొడి వేస్తున్నాను। కాస్త మీరు ఖచ్చితంగా ఈ మిరియాల పొడి, గరం మసాలా ఉంచుకోవాలి మీ దగ్గర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు। ఇవి కాస్త ఫ్రై అయ్యాయి, అయిన వాటిలో నేను ఒక 3 ఎగ్స్ వేస్తున్నాను। క్యారెట్ కళ్ళకి చాలా మంచిది, స్కిన్కి చాలా మంచిది, ఎగ్లో డి విటమిన్ ఉంటుంది, సో డైలీ ఎగ్ మన ఫుడ్లో ఉండేలా చూసుకోవాలి। బాయిల్డ్ ఎగ్ చాలా మంచిది తింటే హెల్త్కి। 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను। మనం ఎలాంటి వంట చేసినా అందులో ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే ఫుడ్ ఆటోమేటిక్గా చాలా మంచి టేస్ట్ వస్తుంది। ఇది కూడా కుక్ అయింది, ఫాస్ట్గా అయిపోతుందండి ఇది రైస్. చూడండి నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ ఇది 1% వచ్చేస్తుంది ఈజీగా। ఎల్లో కొందరికి పడదు, పింపుల్స్ అవుతాయి, హీట్ అవుతుంది, సో అలాంటి వాళ్ళు ఓన్లీ వైట్తోన చేసుకోవచ్చు, ఎల్లో పక్కకు తీసేసి ఓన్లీ వైట్ వేసుకోవాలి। ఇది ఇంకా ఫ్రైడ్ రైస్ లా చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే అందులో సోయా సాస్, వెనిగర్ ఉండాలి కదా। బ్యాచులర్స్ అందరి దగ్గర సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ ఉండవు కదా, ఇవి కూడా మెయింటైన్ చేయండి, రకరకాల రైస్ చేసుకోవచ్చు। సింగిల్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, తినడం చాలా ఈజీ అని పిల్లలు చాలా వరకు సింగిల్ ఐటమ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు।
మీరు ఐరన్ కడాయిల్ని చేసుకోవాలని లేదు, ఎనీ కడాయి ఎనీ ప్యాన్ ఎందులోనైనా ఇది చేసుకోవచ్చు. చూడండి ఇది ఆల్మోస్ట్ కుక్ అయింది, చిట్పట్ సౌండ్ వస్తే కుక్ అయినట్టే. సింపుల్గా కర్రీస్ ఎలా చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను. కొత్తిమీర వేస్తున్నాను, మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను మీకు ఇప్పుడే. యా బాగుంది, కాకపోతే కాస్త సాల్ట్ తక్కువైంది. కరెక్ట్గా దీనికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 8 మిర్చి వేశాను. మిర్చి కాస్త చప్పగా ఉన్నాయి అందుకే 8 మిర్చి వేశాను. కాస్త మిరియాల పొడి వేశాను, కొంచెం గరం మసాలా వేశాను. ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చూస్తున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయింది, కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టింది. మీరు కావాలి అనుకుంటే ఇంకా తక్కువగా వేసుకోవచ్చు. ఇలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే, బ్యాచిలర్సే కాదు ఎవరైనా చేసుకోవచ్చు. అయ్యా వెజిటబుల్స్ లేవు అని కూడా బాధపడవద్దు, ఓన్లీ ఎగ్స్ అయినా తెప్పించుకొని ఇలా చేసుకోవచ్చు. ఇంట్లో ఎన్ని వెజిటబుల్స్, బీన్స్ యూజ్ చేసుకోవచ్చు, క్యారెట్ యూజ్ చేసుకోవచ్చు, క్యాబేజ్ యూజ్ చేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ యూజ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ యూజ్ చేసుకోవచ్చు. దేని టేస్ట్ దానికే ఉంటుంది. వితౌట్ ఎగ్ కూడా చేసుకోవచ్చు, దీన్ని పెరుగుతో తినాలి. ఇది రెడీ అయ్యిందండి. ఒకవేళ మీరు ట్రై చేసి నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో తెలపండి టేస్ట్ ఎలా ఉంది అనేది. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ మిర్చితో కూడా హ్యాపీగా తినేయచ్చు ఎందుకంటే ఎక్కువ కారం లేవు కనుక. దీనితో పాటు ఆనియన్ సలాడ్గా తీసుకోవచ్చు. ఆనియన్ కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది దీంతో కాంబినేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోమాకండి. నోటిఫికేషన్స్ కొత్తవి రావాలి అంటే బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. స్మైల్ ప్లీజ్.